सुधाकर शर्मा गारु संजय गारु हरिकृष्ण गारु विलेकर समावेश में पाल्गोंटर समावेश उद्देश्य डाक्टर लक्ष्मण गारु विवरी फ्रेंड्स अंदर की नमस्कार शीताकाल पार्लमेंट समावेश संपूर्ण विजयवंत मुगिसी दादापू राज्यसभा मूड बिल्स पास जी राज्यसभा सभ्युनिगा कोत्त अनुभूति पेद्दल सभलो प्रतिपक्षालु अवंतरालु అవరోధాలు సృష్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చక్కటి డిబేట్స్ అర్థవంతమైనటువంటి చర్చలు ప్రభుత్వం కూడా సభ్యులు ప్రస్తావించేటువంటి అన్ని అంశాలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడమే కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సభ్యులకు సమాన అవకాశాలు రాజ్యసభలో కల్పించడం ఒక కొత్త అనువైతిగా ఒక కొత్త అనుభూతిగా నేను పొందడం జరిగింది అసెంబ్లీ సమావేశాలతో పోల్చినట్లయితే పార్లమెంట్ సమావేశాలు వేషజాలకు పోకుండా ప్రభుత్వం అన్ని పార్టీల సభ్యులకు సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా జవాబుదారీతనంతో వ్యవహరించడం సభ్యునిగా కొత్తవాడిని అయినప్పటికీ అందివచ్చినటువంటి అనేక అవకాశాలు ప్రశ్నోత్తరల సమయంలో గానివండి జీరో ఓవర్ల గానివండి స్పెషల్ మెన్షన్స్ లో గానివండి లేదా అనేక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఫైనాన్స్ బిల్లు అప్రోప్రియేషన్ కోసం ప్రస్తావించిన అంశంలో మరి మాట్లాడే అవకాశం నాకు రావడము మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల అమలు అంశంలోనైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఆ పథకాల పేర్లు మారుతా ఉన్నాయి నిదులు దాలి మళ్ళుతా ఉన్నాయి దుర్వినియోగం అవుతున్నాయి అనే అంశంలో చక్కగా రాజ్యసభ ద్వారా ప్రస్తావించే అవకాశాలు నాకు రావడము రాజ్యసభలో తెలంగాణ గొంతు ఇవల తెలంగాణ ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజల అంశాలను కూడా ప్రస్తావించి వారి గొంతుకగా మారడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదల ఇల్లు ఏ రకంగా ఆ నిదులు దారి మళ్ళుతున్నాయి అమలు నోచుకోకుండా పోతున్న అంశంతో అదే రకంగా డిస్కమ్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బకాయిలు పడి వాటిని నష్టాల ఊబిలోకి నెట్టినటువంటి అంశాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించిన భూములు హైదరాబాద్ లో చాలా విలువైనటువంటి కోట్ల రూపాయలతో కూడుకున్న భూములు ఈ రకంగా అన్యాక్రంతమవుతున్నాయి ప్రజా ఉపయోగం పడేదానికి భావితరాలకు ఉపయోగపడేటువంటి ఈ విలువైన భూములను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండ దండలతో భూ కబ్జాదారులు ఈ పార్టీకి మరి హెచ్ఎంటి ఐడిపిఎల్ సంబంధించినటువంటి కోట్ల విలువైన భూములు ఈ రకంగా అన్యాక్రంతమైన అంశం విషయంలో గానివండి కాళేశ్వరం ప్రాజెక్టు లో జరుగుతున్నటువంటి అవినితి విషయంలో ఆ రకంగా జీరో అవర్ లో స్పెషల్ మెన్షన్ లో మాట్లాడే అవకాశంతో పాటు దాదాపు నేను 50 పైగా ప్రశ్నలు సంధిస్తే 15 ప్రశ్నలకు నాకు సమాధానాలు రాబట్టుకోవడము తెలంగాణ రాష్ట్రము ఎఫ్ఆర్బిఎం కు మించి అప్పులు కార్పొరేషన్ల ముసుగుతో ఏ రకంగా ఇవాల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే విషయాన్ని మరి దాంతో పాటు భక్తులకు పర్యాటకులకు ఇవాల అత్యంత పవిత్రంగా భావించేటువంటి జోగులాంబ శక్తిపీఠం ప్రసాద్ పథకంలో అభివృద్ధి విషయంలో 1000 స్తంభాల రామప్ప గుడి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ద్వారా స్పష్టమైనటువంటి ఒక సమాధానం రాబట్టడమే కాకుండా అనతి కాలంలో పూర్తి చేసే ఒక హామీ పొందగలిగారు అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయలు అనాదిగా భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక పూర్వము బెల్లారి ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి ఓబీసీలుగా ఉన్నటి వీళ్ళు ఎస్టీలుగా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వారిని ఓబీసీలుగా పరిగణించడం వారి న్యాయమైనటువంటి ఎస్టీ జాబితాలు చేరే అంశము వాల్మీకి బోయల అంశంతో పాటు మాదాసి కుర్మ గద్వాలు ఆలంపూరు ప్రాంతంలో వారికి ఎస్సీ సర్టిఫికెట్స్ కూడా పొందలేనటువంటి పరిస్థితి దాంతో పాటు ఎస్టీ బిల్లు మీద ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న కులాలకు 5000 10000 17000 జనాభా ఉన్నటువంటి చిన్న కులాలు కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యాలకు నోచుకోకుండా విద్య ఉద్యోగాలు కూడా నోచుకోకుండా విస్మరింపబడ్డటువంటి దాదాపు 4 రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఆ యొక్క కులాలను ఎస్టీ జాబితాలో చేర్చించేటువంటి నిర్ణయం మోదీ ప్రభుత్వం తీసుకోవడం ఆ రకంగా తెలంగాణ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి వంచించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దగా చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 6% నుంచి 10% పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో లేదా అసెంబ్లీ సాక్షిగా వారు హామీ ఇచ్చి ఏ రకంగా వారు మోసం చేసిన విషయాన్ని మన్రేగా ద్వారా పల్లెల్లో ఉండేటువంటి పేద వర్గాలు ఉపాధికి లేకుండా కూలీకి నోచుకోకుండా ఉన్నటువంటి వారికి ఒక పెద్ద మనసుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మన్రేగా ద్వారా నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి కల్పిస్తూ ఉంటే దానిని కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పి నిధులు దుర్వినియోగం చేసిన అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని కేంద్రం నిధుల యొక్క దుర్వినియోగాన్ని కేంద్ర పథకాల పేర్లలో మార్పిడిని ఇవన్నీ కూడా మరి మొత్తం దేశం గమనించే విధంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పదే పదే టిఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందని రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని చెప్పి మాట్లాడేటువంటి
ఈొక్క నాయకులకు కన్నవిప్పు కావాల కేంద్రము వాస్తవంగా అనేక పథకాలు నిధులు కల్పిస్తా ఉంటే వాటిని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యంగా రైతులకు అత్యంత ద్రోహం తలపెట్టిన రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం ఇవల రైతుల పేరు మీద బిఆర్ఎస్ అజెండాతో జాతీయ రాజకీయాలకు వస్తామని చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణలో రైతులకు ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు దగా చేస్తా ఉన్నారు వంచిస్తా ఉన్నారు ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వము వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు బాసితగా నిలబడి ఈరోజు ఫసల్ బీమా పథకం గానివండి లేదా కిసాన్ సమ్మాన్ నిధి గాని ఇటువంటి పథకాలు అన్ని రాష్ట్రాలకు ప్రవేశపెడుతూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు కాకపోవడం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే దానికి ఇవల మోడీ ప్రభుత్వం ఉదారంగా సహాయం అందించడానికి వారు తలపెట్టిన పథకం ఈ రాష్ట్రంలో అమలుకు నోచుకోకపోవడం ఎందుకంటే కేవలం అది ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి రైతులకు మేలు జరిగితే కేసీఆర్ ను మర్చిపోతారని టిఆర్ఎస్ మర్చిపోతారని ఒక కుట్రపూరితమైన చర్యలే తప్పితే అమ్మ పెట్టదు మరి వాళ్ళ అడుక్కుననివ్వదు అన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహారం ఆయుష్మాన్ భారత్ కూడా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తే కరోనా కష్టకాలంలో దాన్ని అమలు చేయకుండా కరోనా ఆ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో అమలుకు నోచుకోకపోవడం వల్ల కొన్ని వేల కుటుంబాలు మరి ఆర్థికంగా చిక్కుకుపోవడం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం చివరికి ప్రజల ఒత్తిడి మేరకు బీజేపీ ఒత్తిడి మేరకు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ అసలు ఇది తెలంగాణలో అమలే తీరులో ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు క్లియర్ కట్టేమైన గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇచ్చిందా ఇచ్చినట్టయితే ఎంతమందికి ఇది మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాడికి సొంత ఇంటి కల సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ 9 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది పేదలకు పక్క ఇల్లు కట్టించి ఒక చరిత్ర సృష్టిస్తే నేను రాజ్యసభ సభ్యునిగా ఉండి ఉత్తరప్రదేశ్ లోనే 5 సంవత్సరాల్లో 50 లక్షల మందికి పేదవాళ్లకు ఇల్లు కట్టించి వాళ్ళను వాళ్ళ కల సాకారం చేస్తే మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల 47 వేల మందికి మోడీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే 3044 కోట్లు విడుదల చేస్తే ఎన్ని ఇండ్లు పూర్తి చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అసలు తెలంగాణలో అమలుకు నోచుకుంటుందా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజలను మరి భ్రమలో పెట్టడమే తప్పితే కనీసం 30,000 మంది కూడా కొత్తగా ఇల్లు మరి ఇవాల వారికి గుర్తించకపోవడం ఇవ్వకపోవడం ఇది తెలంగాణలో పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ కోసం కేంద్రం 250 కోట్లు మంజూరు చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ విద్యార్థులు ఈ రకంగా ఇవర మరి ఉన్నత చదువుకు విద్యకు నోచుకోకుండా ఉన్నారో అది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్వాకం గురుకులాల్లో ఇవాల కనీస వసతులు లేక విద్యా వ్యవస్థనంట ఒక నిర్వీర్యం చేసి భ్రమలు కల్పించి గురుకులాల పేరు మీద ఏ రకంగా ఇవాల అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రోజు పుంకాలు పుంకాలుగా వార్తలు చూస్తున్నాం ఏ రకమైనటువంటి వారికి అన్నము పప్పు విషపూరితమైనటువంటి ఈ యొక్క పదార్థాలు సేవించి ఆసుపత్రి పైన ఉదంతాలు చనిపోయిన ఉదంతాలు కూడా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 272 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 750 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది తన వాటాకు మించి కానీ రాష్ట్రం మాత్రం తన 544 కోట్ల వాటాలో 129 కోట్లు మాత్రమే చెల్లించి
मरी इप्पटि वरकु आ पनुलु ముందుకు పోకుండా పోవడానికి ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాకం. ఇవాల తెలంగాణలో రామ్జీ గోండ్ మ్యూజియం నిర్మాణానికి 2018 లోనే కేంద్రం ఆమోదం తెలిపి 15 కోట్లు విడుదల చేస్తే ఇంతవరకు ఆ మ్యూజియానికి స్థలం కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం. 2017 లో వరంగల్కు కేటాయించిన సైనిక్ స్కూల్ మరి దీనికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి కావాల్సినటువంటి స్థలం విషయంలో గానివండి చెర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు అది అమలుకు నోచుకోకపోవడం. స్మార్ట్ సిటీస్ కింద తెలంగాణకు ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఈ రోజు తెలంగాణలో వరంగల్ కరీంనగర్కు 1900 కోట్లు కేంద్రం విడుదల చేస్తే వరంగల్ లో 540 కరీంనగర్ లో 168 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్రం తన వంతు వాటాగా కూడా మరి ఇవ్వకుండా ఏ రకంగా ఆ పట్టణాలను కూడా విస్మరించారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ కింద మరి తన వాటా రాష్ట్రం విడుదల చేయకపోవడం వల్ల ఇవాల భూసేకరణ కూడా మధ్యలో నిలిచిపోయి ట్రిపుల్ ఆర్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకునే దానికి దోదపడే తప్పితే ఆ రకంగా అధికార పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసి లాభపడ్డారు తప్పితే ట్రిపుల్ ఆర్ వల్ల ఇంతవరకు కూడా ఎటువంటి ప్రభుత్వం కావాల్సిన నిధులు సమకూర్చకపోవడం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తన వంతు నిధులు రిలీజ్ చేయకూరుతూ 2 సార్లు లెటర్ రాస్తే ఇంతవరకు మరి దానికి జవాబు లేదు. 500-200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు 50% నిధులు కేంద్రం ఇస్తూ ఉంటే 2600 రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఈరోజు కేవలం బడ్జెట్లో మాత్రం 500 రూపాయలు కేటాయించాడు. ఈ ప్రాజెక్టు ఏ రకంగా అమలుకు దోదపడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. కాబట్టి మన్రేగా పేరు మీద కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి నిధులు కూడా అడ్డదారులు ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడానికి కూలి పనులు కల్పించడానికి కేంద్రం ఉదారంగా ఇవాళ నిధులు ఇస్తూ ఉంటే 150 కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఆ రకంగా మరి దుర్వినియోగం చేస్తే ఆ యొక్క దుర్వినియోగమైన ఫండ్స్ కేంద్రానికి మళ్ళీ ఇస్తే కానీ భవిష్యత్తులో మీకు నిధులు ఇవ్వమంటే ఇంతవరకు దాని మీద జవాబు లేదు. కాబట్టి ఈ రకంగా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2020 నాటి లెక్కల ప్రకారంగా చూస్తే అధికారికంగా 6 ఏళ్లలో పన్నుల వాటా కింద 85,000 పై చిలుకు కోట్లు కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. రాష్ట్రాల విపత్తుల నిధుల కింద 1,289.4 కోట్లు 2022 నాటికి 3,000 కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల నిధుల కింద 6,511 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడం జరిగింది. ప్రత్యేక సాయం కింద అంటే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద ఉన్నటువంటి దానికి కేంద్రం 1,916 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి 3,853 కోట్లు విడుదల చేసి మరి కేంద్ర ప్రాయోజిత పథకాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కింద 51,298 కోట్లు విడుదల చేస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 1,800 కోట్లు అధికారికంగా ఇచ్చినట్టుగా పార్లమెంటులో కేంద్రం ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. మరి మొన్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కూడా 81 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఉదారంగా వచ్చే డిసెంబర్ 2023 వరకు ఉచితంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలో బియ్యాన్ని పంపిణీ చేసే నిర్ణయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతించడమే కాకుండా దేశ ప్రజలు పేద ప్రజలు ఆకలితో అలమటించేటువంటి మరి వాళ్ళందరూ కూడా అండగా ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు పేదల పెన్నిదిగా ఇవాళ కొనియాడబడుతూ ఉంటే ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా మీరు కేవలం 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 30 పైగా కేంద్రం ఇస్తూ ఉంటే మీ పథకంగా చెప్పుకొని సొమ్మొక్కటిది సొక్కొక్కటిగా వివరిస్తున్నాం. కాబట్టి మరి దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహార తీరుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి, కేవలం మాటల గాలిడితో మభ్యపెట్టి తెలంగాణ సెంటిమెంట్ని పండించి పదే పదే రాజకీయ లబ్ధి పొందుతూ ఈ కుటుంబం
ఒక కుటుంబం ప్రయోజనం తప్పితే తెలంగాణ ప్రజలకు ఊరగబెట్టింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణను ఆదుకుంటా ఉంటే మరి ఎవరి వైఫల్యమో ఇవాల ప్రజలు తెలుసుకోవాల్సిన కోరుతాను ఆడ లేక మధ్యలో ఓడనట్టు ఎంతసేపు కేంద్రం మీద విమర్శలు చేయడము ఎదురు దాడి చేయడము తప్పితే వాస్తవంగా ఈ విషయాలను కూడా ప్రజలు గమనించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతాను పార్లమెంట్ సభ్యునిగా నాకు వచ్చిన అవకాశాన్ని ఇవాల పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు సంతోష్ గారు ఏ నమ్మకంతోనైతే విశ్వాసంతోనైతే నన్ను తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసి పంపించిందో వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే రీతిలో తెలంగాణ ప్రజలు గర్వపడే రీతిలోనే నా బాధ్యతను నిర్వర్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించేటువంటి మరి మీ తెలంగాణ ప్రజలకు మీడియా కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అందుకనే ఇప్పుడు నేను సమాధానం చెప్పాను కదా ఇది కొన్ని మాత్రమే మచ్చుక మాత్రమే ఇది చాలా శాఖల్లో ఇవాల పనులు పెండింగ్ లో ఉంటున్నాయి అంటే రాష్ట్రం తన వాటా చెల్లించకపోవడం లేదా రాష్ట్రం నుంచి అందాల్సిన సహకారం అందకపోవడమే ఇవాల 50 లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్ లో ఇవాల పేదవాళ్ళకి నిర్మాణం అవుతుంది ఇవాల ఎంత మందికి మీరు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు సమాధానం చెప్పాలా మీ నాయకులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3044 కోట్లు ఈ పార్టీకి అందినాయి మీకు 2.5 లక్షల దాదాపుగా మంజూరు చేస్తే మీరు ఇవాళ 9 సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి మీ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది పార్లమెంట్ లో మీ యొక్క మరి నైజమేందో నిరూపణ అవుతుంది కాబట్టి ఈ రోజు మీ గొంతులు మూగబోతున్నాయి పార్లమెంట్ లో కూడా అదే చెప్తున్నా కదా వాళ్ళ వైఫల్యం అది చేసిన అప్పులు 5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం చేసి ఈ ప్రభుత్వం చేసింది వాళ్ళకి వడ్డీలు కట్టించడానికి సరిపోతలేదు కానీ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు నిలదీస్తున్నారు కాబట్టి రాజకీయంగా ఎదురుదాడి చేసి తప్పించుకుందాం చూస్తున్నారు కాబట్టి వారు తప్పించుకోలేరు ఈ పాటికే వారు ప్రజా కోర్టులో శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు దాన్ని పర్యవసనం చూస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎక్కడ జరిగినా కానీ పరాభవం కేవలం డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అయితే కంటున్నారో కలలు అవన్నీ కూడా మరి తేట తెల్లం కాబోతుంది ఈ రాష్ట్రంలోని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు డబుల్ ఇంజన్ సర్కారు కోసం నేను ఇంతకుముందు చెప్పిన ఎఫ్ఏఆర్బిఎంను మించి అప్పులు ఎందుకు చేస్తున్నారంటే ఆ అప్పులు చేయడానికి ఇవాళ కొత్తగా కార్పొరేషన్లు తెర మీద తీసుకొచ్చి అప్పులు చేస్తున్నారు అయినా చేసిన అప్పులు కేవలం వడ్డీలకు జీతాలకు కట్టడానికే సరిపోతుంది అంటే ఎంత దుర్వినియోగం చేసిన అనేది కాలువేషన్ ప్రాజెక్ట్ పేరు మీద మీరు కొండందవి కనీసం ఎలకని కూడా పట్టలేకపోయినారు అబాస్ పాలైపోయినారు 86,000 కోట్లు ఖర్చు పెడితే ఒరిగింది ఏంది వాళ్ళ ప్రజలకు కాబట్టి అప్పులు చేసేదానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పూర్తిగా ఈరోజు వాటిని కూడా దుర్వినియోగం చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ